అందరికి బట్టలు నేస్తు బట్టలు నేస్తున్న చేనేత కార్మికుల మీదనే మోడీ సర్కార్ జీఎస్టీ అనే పెను భారం మోపడం వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళ మాటల్లోనే ఇద్దాం. ఇప్పుడు జీఎస్టీ పెట్టడం వల్ల మీకు ఏమైనా అదైతుందా? పబ్లిక్ కొనడానికి ఇబ్బంది పడుతుంది. ఎంత మంది అయితే ఇప్పుడు పది బట్టలు అమ్ముకునే రెండు బట్టలు కొట్టలేదు. జిఎస్టీ వచ్చారు, సేల్స్ తగ్గింది తగ్గింది కాబట్టి మాకు సేల్స్ పడిపోయి. ఇవి అమ్ముకుంటేనే మళ్ళీ మాకు పని దొరుకుతుంది. ఇవి అమ్మకపోతే ఎవరు కొనాలి? కొట్టేనే కదా మళ్ళీ మాకు ఇస్తారా? మేము సేల్స్ గా బతికే వాళ్ళం. అయితే ఇది పెట్టినప్పుడు బాగానే ఉండే, చాలా మంది కొనుక్కున్నారు, అందరు కొనుక్కున్నారు. ఇది పడే వరకు ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది అంటే అది ఒక 900 ఉంటుంది. 900 అంటే దాని మీద 150 దాకా బెడ్షీట్ మీద పడే వరకు అది 1000 దాటి వెళ్తారు. దాటి వెళ్ళే వరకు వాళ్ళు కొనుక్కోవడానికి జంకుతారు. వెనక ముందు ఆడుతున్నారు. దగ్గర 150 తక్కువ ఉంటే వేసుకోపోతారు. అది వచ్చింది కాదు ఇక్కడ ప్రతి దాని అన్నిటికీ వేసేయండి. మాకు మొత్తం దీనికి వేయకపోతే నడవాలి. ఆయన వేరే కార్డు వేసుకో, పెద్ద పెద్ద సంస్థలకే వేసుకోవాలి. మాకు వేసుకుంటే మాకు వేడికెళ్ళి కడతాం. అట్లా అదే వచ్చిన బాధే అమ్ముడే కష్టం మేడం. అంత ఇప్పుడు ఆయన ఇంత చేసి పెడితే అంత కొనే బాబతాలు దొరకలేదు. అదే ఇంత పెద్ద ద్వారం పెడతాను. ఇప్పుడు మేము కూలి కూడా పెంచుకుంటున్నాం. ఇది రేట్ ఎక్కువ అవుతుంది వరకు. దీని మీద ఇది గుడ్డ రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు జనాలు కొనడానికి ఇబ్బంది పడతాం. ఇంతకుముందు జిఎస్టీ లేకుండా అర్పారు అందరు కొనుకో. ఇప్పుడు రేట్ ఎక్కువ పడుతుంది. 5% వేస్తాయి. 5% వేస్తే మేము కూడా వేసుకోవాలి. మళ్ళీ రేట్లు వేరు. ఇప్పుడు కస్టమర్లు అలాగ పడుతుంది. ఇప్పుడు తక్కువ అయిపోతుంది కొనడం. కొనడానికి ఎంత ముందు అయిపోతుంది? ఏదో జందం అది ఎత్తామన్నది ఎత్తాం. అది లేదే నల్లధనం. ఖాతాలన్నీ తీసినాం. జీరో అకౌంట్ అలా రూపాయి రాలే.